భారత్ శ్రీలంక మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి వరుసగా మూడు వన్డేలోనూ విజయం సాధించింది. వాస్తవానికి చివరి వన్డే మ్యాచ్ లో శ్రీలంక జట్టు పుంజుకుని ఎలాగైనా విజయం సాధిస్తుందేమో అని భావించారు. కానీ శ్రీలంక జట్టు కనీస పోరాట పటిమ కనపరచకుండా చాలా తక్కువ స్కోర్ కే చేతిరెత్తింది. 317 పరుగుల అత్యంత భారీ వ్యత్యాసంతో భారత జట్టుపై ఓటమిని నమోదు చేసింది. మొదట భారత బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ సెంచరీలతో కదం తొక్కగా ఆ తర్వాత బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ శ్రీలంక బ్యాట్స్మెన్ భరతం పట్టాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో సరిపెట్టుకున్నాడు. 5వ వికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు కూడా చేశాడు కానీ ఫలితం లేకపోయింది. కానీ అతడు పడగొట్టిన 4 వికెట్లు కూడా అత్యంత కీలక వికెట్లు కావడం విశేషం. వారిలో ఓపెనర్ ఆవిష్కా ఫర్నాండో, నువాందు ఫర్నాండో, కుషాల్ మిండిస్, వానిందు హసరంగాలున్నారు. వీరితో పాటు 5వ వికెట్ కూడా అతని ఖాతాలో చేరేదే కానీ ఎక్కడో చిన్న పొరపాటు కారణంగా అది సాధ్యపడలేదు. 5వ వికెట్ సంగతి అటుంచితే మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన రన్అట్ ఒకటి చేశాడు. అది కూడా శ్రీలంక ఆల్రౌండర్ చమికా కరుణరత్నే వికెట్ కావడం విశేషం. మహమ్మద్ సిరాజ్ వేసిన ఫుల్ లెంత్ డెలివరీని కరుణరత్నే నేరుగా సిరాజ్ చేతిలోకి ఆడాడు. ఆ బంతి అందుకున్న వెంటనే మహమ్మద్ సిరాజ్ మెరుపు వేగంతో బంతిని వికెట్ల వైపు విసిరాడు. బంతి నేరుగా వికెట్లను తాకింది. ఆ సమయానికి కరుణరత్నే కాలు ఇంకా గాల్లో ఉండడంతో థర్డ్ అంపైర్ దీన్ని అవుట్ గా ప్రకటించాడు. దీంతో అందరూ మహమ్మద్ సిరాజ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కి ఆశ్చర్యంతో అవాకయ్యారు, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.